Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Aithe adhyaksha mana aalochinchalsina vishayam endante adhyaksha ee company divala teeyadaniki kevalam agri gold yajamanyame kaaranama leka vere shaktulu emanna deeni venakala unnaya ani cheppesi manandram kuda aalochinchalsina avasaram undi adhyaksha ee roju naaku teliyaka adugutanu adhyaksha agri gold gurinchi inta pedda samasya gurinchi manam assembly lo charchistunte దాని టాపిక్ వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులందరూ కూడా లేచి పోడియం ముందుకు వచ్చి ధర్నా చేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలని నేను ఎందుకు ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు కేవలం వాళ్ళ గుట్టు బయట పడుతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అగ్రి గోల్డ్ కు సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో 2014లో అధికారం చేపట్టిన వెంటనే తెలుగుదేశం నాయకుల కళ్ళు ఈ అగ్రి గోల్డ్ ఆస్తుల మీద పడింది అధ్యక్ష. అందులో భాగంగానే కోర్టులో ఈ అటాచ్మెంట్ జరిగే ముందే కొంతమంది నాయకులు ఈ అగ్రి గోల్డ్ ఆస్తుల్ని కాజేయడం కూడా మనందరికీ తెలిసిన నగ్న సత్యమే అధ్యక్ష. ఈరోజు కొంతమంది నాయకులు అగ్రి గోల్డ్ భూముల్ని తక్కువ ధరకు కొట్టేశారు, కొంతమంది నాయకులు రాపిచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అగ్రి గోల్డ్ సొత్తుని తక్కువ ధరకి కాజేసి ప్రజలని మోసం చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం, ఒక కుట్ర తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తారని చెప్పి మనందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం వారి అనునయాలకు వారి సంబంధితుల వ్యాపారాల్ని కాపాడడం కోసం కొన్ని కొన్నిసార్లు ఇటువంటి దుర్మార్గాలు గతంలో కూడా చేశారు అధ్యక్ష. గతంలో ఒక చార్మినార్ బ్యాంక్, గతంలో ఒక కృషి బ్యాంక్, ఇవన్నీ కూడా ఒక ఫేమస్ చిట్ ఫండ్ కంపెనీని కాపాడడం కోసం, వాళ్ళ యాజమాన్యాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఈ రెండు బ్యాంకుల్ని కూడా మోసం చేసిన చరిత్ర తెలుగుదేశం నాయకుల అధ్యక్ష. అధ్యక్ష, ఈ డిపాజిటర్లకి ఈ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో అగ్రి గోల్డ్ ఆస్తులు మొదటగా వీళ్ళే చెప్పారు అధ్యక్ష. బహిరంగ మార్కెట్ లో 35,000 ఉంటాయని చెప్పారు అధ్యక్ష, తర్వాత 20,000 చేశారు అధ్యక్ష, తర్వాత 11,000 అన్నారు అధ్యక్ష. ఒకనొక పరిస్థితిలో మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు అధ్యక్ష, 4,500 కోట్లు ఇవ్వండి, ఈ ఆస్తులన్నీ మీరే తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూకి అత్యంత తక్కువ ధరకి ఈ అగ్రి గోల్డ్ ఆస్తుల్ని కాజేయాలి, కాజేసి తమ వాళ్ళకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు ఈ ప్రయత్నం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీళ్ళ గుట్టుని కనిపెట్టి ఒక పిల్ ఆనాటి హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పిల్ ప్రకారం హైకోర్టు చెంతకు దగ్గర దగ్గరగా 20,000 ఎకరాల ఆస్తిని అటాచ్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కట్ చేస్తే 2017 బై ఎలక్షన్లు అధ్యక్ష, మొత్తం దేశం చరిత్రలోనే అత్యంత అన్యాయమైన ఎలక్షన్ 2017 నంద్యాల బై ఎలక్షన్ అధ్యక్ష. ఈ నంద్యాల బై ఎలక్షన్ లో అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ నంద్యాలకు వచ్చి అగ్రి గోల్డ్ బాధితుల్ని కూర్చోబెట్టుకున్నారు, కేశవరెడ్డి బాధితుల్ని కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని మీ ఆస్తులన్నీ కూడా, మీ డిపాజిట్లన్నీ కూడా 100 రోజుల్లో తిరిగి మీ అందరికీ ఇప్పిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే మనందరికీ తెలుస్తుందే అధ్యక్ష, ఎలక్షన్లు వస్తే వాడుకోవడం, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే వదిలేయడం అనే సత్యాన్ని మరోసారి నిరూపించారు అధ్యక్ష. ఎలక్షన్లు 100 రోజుల్లో చేస్తా అని చెప్పారు, 100 రోజులు కాదు సంవత్సరంన్నర కాలంలో కూడా పరిష్కరించలేని పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు బై ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన మాటలు అధ్యక్ష, అగ్రి గోల్డ్ బాధితులందరికీ కూడా 100 రోజుల్లో డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అయితే మళ్ళీ ఆ రోజు చెల్లించకుండా 2019 ఎలక్షన్లకి ముందు మరోసారి కొత్త నాటకానికి తెరతీశారు అధ్యక్ష. ఈసారి ఒక జీవో రూపంలో తీసుకొచ్చారు, ఈసారి ఎలక్షన్ల ముందు అగ్రి గోల్డ్ బాధితులకి మళ్ళీ డిపాజిట్లు చెల్లిస్తామని చెప్పేసి మరి ఒక కొత్త జీవో తీసుకొచ్చారు. అయితే ఎక్కడ కూడా కేటాయింపులు జరపలేదు అధ్యక్ష, దగ్గర దగ్గరగా 250 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కూడా మరోసారి అగ్రి గోల్డ్ బాధితుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష.
అయితే అధ్యక్ష ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా కొన్ని లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి తమ గోడుని మా ముఖ్యమంత్రి గారికి వినిపిస్తే ఒక మంచి మనసున్న నాయకుడిలాగా ఒక మంచి మనసున్న మనిషిలాగా స్పందించి ఈరోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అగ్రిగోల్డ్ సమస్యని తీరుస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగానే ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గరగా 263 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు 370,000 మంది డిపాజిటర్లకి బెనిఫిట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు 10,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకొక జీవో కూడా తీసుకొచ్చారు అధ్యక్ష, తీసుకొచ్చి 10,000 నుంచి 20,000 లోపు ఉన్న డిపాజిటర్లందరికీ కూడా త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా దగ్గరగా 7,10,000 మంది డిపాజిటర్లకి న్యాయం జరిగే పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే మొత్తం 65% మందికి డిపాజిటర్దారులకి ఈ రోజు లబ్ధి చెందబోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష మా మేనిఫెస్టోలో చూసింటారు అధ్యక్ష, మా మేనిఫెస్టో పైన ఉంటుంది నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. నిజంగా ఈరోజు విన్నారు కనుకనే వారి మాట, ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకూడదు మడము తిప్పకూడదు అని చెప్పేసి ఆర్థిక సంక్షోభం ఉన్న రాష్ట్రంలో కూడా ఎటువంటి దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఈరోజు 265 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జరిగి నిజంగా మంచి మనసున్న నాయకుడు అనిపించుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ఈరోజు ఇంతమందికి ఇన్ని లక్షల మందికి కూడా న్యాయం చేసిన వ్యక్తి ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలకు పోకుండా నాకు పబ్లిసిటీ కావాలి, నన్ను ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలి, నాకు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పాలి అని చెప్పేసి ఎక్కడా కూడా అడగలేదు అధ్యక్ష. ఇదే వారు చేసిందంటే ప్రతి ఒక్కరి నుదుటి పైన థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి రాపిచ్చేవారని చెప్పేసి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇంతమంది ఇన్ని లక్షల కుటుంబాలకి న్యాయం చేయగల వ్యక్తిగా ఒక మంచి మనసున్న నాయకుడిగా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనసున్న నాయకుడిలాగా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు నోటి మాట కాకుండా మనసులోంచి వస్తున్న మాట అధ్యక్ష, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి ఆ అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ముఖ్యమంత్రి గారికి మరోసారి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.